హలో శంకర బక్లా ఉంది సినిమా సినిమా అయితే ఏం బాగాలేదన్న పక్క రొటీన్ ఒక చెత్త సినిమా అన్నమాట. ఒక్క నేను చూసినంతసేపు కూడా చిరంజీవి గారినే చూశాను. ఆయన చిరంజీవి గారి టైమింగ్ అండ్ కామెడీ టైమింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ మేనర్జ్తో కొద్దిగా మీకు కూర్చున్నంతసేపు ఫోన్లో చిరంజీవి గారైనా కానీ నవ్విస్తున్నారు అనిపించేలా ఉందప్ప. డైరెక్షన్ అయితే ఏమీ లేదు, మ్యూజిక్ యావరేజ్, సాంగ్స్ ఏమీ బాగాలేదు. సో ఇన్ని మైనస్లో నేను సినిమా నిజంగా చెప్తున్నాను. పాప ఆ నిర్మాత గారు మొన్న ఏజెంట్ సినిమా తీసింది ఆయనే కదా, అనిల్ సుంద్రేనా, పాప ఈయన కూడా అదే సినిమా మళ్ళీ బొక్కేయడం అనమాట. ఎందుకంటే సురేందర్ రెడ్డి మీద కొంచెం నమ్మకం ఉండొచ్చు, మరి మేహర్ రాజ్ మీద ఏ నమ్మకంతో ఈ కథ తెలుగులోకి తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు. మరి కథ అంతేనో లేదంటే వీళ్ళు తీయడం అంతే మాకు తెలియదు, కానీ కథ అయితే రొటీన్ చెత్త సినిమా అనమాట. సినిమా పరంగా చెప్పాలంటే ఓవరాల్గా సినిమా చూసుకుంటే రావడం బొక్కను, దానికన్నా జైలర్కి వెళ్ళడం బెటర్. మామూలుగా సినిమా అయితే బాగాలేదు. ఒక్క చిరంజీవి గారు ఏమి ప్లస్లో మైనస్ కానీ ఒక్క చిరంజీవి గారు భుజాల మీద వేసుకుని ఉన్నంతసేపు జనాన్ని మేము బయటికి వెళ్ళకుండా ఉన్నది అంటే కేవలం చిరంజీవి గారు కామెడీ టైమింగ్ అంతే. ఎందుకంటే చిరంజీవి గారి కోసం ఎంతమంది ఎన్ని కుక్కలు ఎన్నైనా వాక్కొని ఆయన ఒక మెగాస్టార్ అంతే. ఎందుకంటే ఈ పదవులు కట్టా అనేది ఐదేళ్ళకి ఒకసారి వస్తాయి, కానీ ఆయన పాతికేళ్ళుగా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. సో ఆయన తప్పు అంటానికి లేదు, ఆయన బాస్ అంతే. ఇండస్ట్రీకి ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయన క్రేజ్ ఏం మాత్రం తగ్గదు. బట్ ఈ డైరెక్టర్లు నిజంగా చెప్తాను, మేహర్ రావు ఇంత గ్యాప్ తీసుకున్నాడు, మంది సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఒక్క సినిమా అయినా సరే మంచిగా తీస్తారు కదని చెప్పి చిరంజీవి గారు ఉన్నారంటే నమ్మారంటే ఏదో విషయం లేక నమ్మరు అనుకున్నాను. బట్ ఈ సినిమా చూస్తాను నాకు ఏమనిపించింది అంటే మేహర్ రావు మీద ఇంక ఎవడో అవకాశం ఇవ్వకూడదు. రిటైర్ అయిపోవాలి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎలా రిటైర్ అయిపోవడం, అలా సినిమాలు రిటైర్ అయిపోయి ఏ వెబ్ సిరీస్లో తీసుకోవడం లేదంటే ఏ క్యారెక్టర్ స్కిల్ చేసుకోవడం బెటర్. ఆయన నాకు తెలిసి అయితే సినిమాల పరంగా ఆయన పని అవడం ఏ కొత్తదని కొత్త సినిమా ఫైనల్గా చెప్పాలంటే పక్క పక్క.